వెల్కమ్ టు సుమన్ టీవీ. సాయంకాలం పూట చేసుకునే స్నాక్స్ ఈ పండగ రోజులు కూడా వస్తుంటే పిల్లలకు సెలవులు ఉంటాయి, ఏదైనా చిన్నది నూనెలో వేసి చేయాలనుకుంటాం. శనగపిండితోటి మురుకులు జంతికలు చాలా చేస్తాం కదా. జనరల్గా ఏం చేస్తామంటే శనగపిండి బియ్యపిండి కలిపేటప్పుడు కొంచెం కాగిన నూనె పోస్తాం వస్తువు మొరమరలాడుతూ రావడానికి. ఇవాళ వెన్న వేసి చేద్దాం. వెన్నతోటి కూడా చాలా బాగుంటాయండి. మాకు బియ్యపిండి చెక్కల్లో కూడా కొంచెం వెన్న వేసే అలవాటు ఉంది. వెన్న ఉండలు ఎలాగూ చేసుకుంటాం కదా, ఏదైనా ఒక జిడ్డు ఉండటం వెన్న వేసిన మురుకుల రుచి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవాళ అవి చేద్దాం. ఒక కప్పు శనగపిండి మీరు ఏ కప్ అయినా తీసుకోండి, నేను ఈ కప్ తీసుకున్నాను. ఏదైనా సరే ఒక గ్లాస్ అయితే ఒక గ్లాసు శనగపిండి అయితే కనుక శనగపిండి ముక్క వాసన లేకుండా ఫ్రెష్గా ఉన్న పిండి అయితే బాగుంటుంది. షాప్లో బజార్లో పిండి అయినా పర్వాలేదు. దానికి 3 కప్పుల బియ్యపిండి వేస్తున్నాను. 1 కప్పు శనగపిండి, 3 కప్పుల బియ్యపిండి. జనరల్గా శనగపిండి కొంతమందికి అరుగుదలకి రాదండి. అలా ఇబ్బంది లేకుండా ఇందులో ఏం చేయాలంటే ఎప్పుడు శనగపిండికి కాంబినేషన్ వామే, అప్పుడప్పుడు జీలకర్ర కూడా బాగుంటుంది. బియ్యపిండి జీలకర్ర కాంబినేషన్ బాగుంటుంది. శనగపిండిలో ఖచ్చితంగా వామ్ వేస్తేనే బాగుంటుంది. కొద్దిగా నలిపి వాముని వేసేద్దాం. నలిపిన కొద్దికి ఇందులోంచి వాసన బాగా పెరుగుతుంది. పిండికి సరిపడా ఉప్పు కొంచెం, ఇదేంటంటే అందాజుగా వేసుకునేదే, 1/3 స్పూను అలా పడుతుంది. మళ్ళీ మనం పిండి రుచి చూసి మార్చుకోవచ్చు, కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం కారం వేద్దాం. ఇవి ఏంటంటే తెల్లగా లేకుండా కలర్ఫుల్గా బాగా రంగు వస్తాయన్నమాట. ఒకసారి పిండి మొత్తం బాగా కలిపేద్దాము. కుకింగ్ బటర్ లాంటివి కాకుండా, అంటే ఈ పసుపచ్చగా ఉండేది కాకుండా తెల్ల వెన్న వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా అంత వెన్న వేసి, ఇది కొలత ప్రకారం చెప్పాలంటే మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1/4 కప్పు అలా సరిపోతుంది. వెన్నని ఈ పిండిలో వేసి బాగా మర్దించండి, కలపండి పైకి కిందకి. అంటే పొయ్యి సేగ చూపించక్కర్లా, మనం చేత్తో నలుపుతుంటేనే వెన్న మన చేతి వేడికి మెల్లిగా కరిగి పిండిలోకి వెళ్ళిపోతుంది. శనగపిండి వెన్న బాగా కలిసేసరికల్లా శనగపిండి టెక్స్చర్ మారిపోయింది చూడండి. ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసి కలిపేసుకుందాం. పిండి తక్కువే ఉంది కదా, ఒకవేళ ఎక్కువ ఉంటే కొంచెం కొంచెం కలుపుకుంటే బాగుంటుంది. మొత్తం అంతా ఒకేసారి కలుపుకోకుండా. ఇది మన మురుకులు లేదా జంతికలు కొట్టమంటాం కదా, అందులో వేసుకుని పిండుకునేలాగా కొంచెం పలచగా కలుపుకోండి. కొద్దిగా అంటే మరి ఇలా టంగుగా ఉందనుకోండి రెక్కలు పడిపోతాయి, ఇంత టంగు కాకుండా కొద్దిగా ఈజీగా మూవ్ అయ్యేలాగా. ఇలా సింగిల్ స్టార్ ఉన్నది ఉంటుంది కదా, 1 హోల్ ఉన్నది పెట్టుకుంది. లాస్ట్ టైం చేసినప్పుడు స్టీల్ దాంతో చేసామండి, ఇది 2వ రకం ఉంది, ఆ 2వ దానితో చేస్తున్నాం. మనం డైరెక్ట్గా నూనెలోనే స్టవ్ ఆన్ చేసుకోవటము, నూనె కాగుతుంది. 1 సగానికి పోసి పెట్టుకోండి. అయితే ఇది ఇందులో కూడా పిండేసేయచ్చు, లేకపోతే మనం చిన్న చిన్నవి షేపులు చేసుకోదలుచుకున్నాం అనుకోండి, కాస్త విడిగా చిన్నవి పిండేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మన వీలు మన అలవాటును బట్టి చేయొచ్చు, ఎలా అయితే అట్లా. మనం కనుక నూనెలో వేయగలము, ఎంత వేడిగా ఉన్నా చేయి పడుతుంది అంటే డైరెక్ట్గా వేసేసేయచ్చు, లేకపోతే మనం విడిగా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కొంచెం కాగనిద్దాం. నేను చూడండి విడిగా చేసి పెట్టుకున్నాను. ఇట్లా ఇలాగూ చేయొచ్చు, లేకపోతే ఇందులోనూ పిండేయచ్చు, మీ ఓపిక ఎలా కుదిరితే అట్లా. చేసి పెట్టుకున్నది ఒక్కొక్కటి వేసేద్దాం. ఇందులో శనగపిండి ఉంది కదా, ముందే ఎర్రబడిపోతాయి, కొంచెం సమయం తీసుకుంటుంది. అందుకని కాస్త మీడియం ఫ్లేమ్ మీద ఉంచితేనే మంచిది, బయట వేగిపోతుంది లోపల వేగదు. ఇవి కొంచెం మందంగా ఉన్నాయి కాబట్టి వేగటానికి కొంచెం సమయం తీసుకుంటుందండి. ఫస్ట్ వాయి కదా కొంచెం తక్కువే వేసాం, 2వ వాయికి ఎక్కువ వేసేద్దాం. చాలా రోజుల క్రితం ఎప్పుడో ఒక వంట ఆవిడ వచ్చారండి. ఆవిడ ఇలా లేత వేపు ఇవి తేలిపోయాక తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకోసారి గారెలాగా, మా ఇంట్లో గారెలు అవి 2 సార్లు వేయించే అలవాట్లు ఉన్నాయి. కొంచెం తద్దిన వంటలు అప్పుడప్పుడు అలా చేసేవాళ్ళు, పెద్ద పిండి వంట చేసినప్పుడు గారెలు సుమారుగా వేయించి పక్కన పెట్టడం, మళ్ళీ ఇంకోసారి వేసి ఎక్కువ క్రిస్ప్గా ఉంటాయి. ఆవిడ ఈ మురుకుల్ని కూడా అలాగే చేశారు, బాగుంటాయమ్మా ఎక్కువ మరమరలాడతాయని చెప్పారు. ఈ 2వ సారి వేయించే మెథడ్ కూడా మంచిదండి, చూడొచ్చు. మనం ఒకసారి చూసుకుని ఇవి ఇంకా బాగా వేగలేదు అలా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం క్రిస్ప్గా కావాలన్నా కూడా మళ్ళీ వేయచ్చు. దీన్ని తీసి పక్కన పెడదాము. మీరు వేయగలిగితే పొయ్యి మీదే వేసేసేయచ్చండి. ఇది నేను ఈజీ మెథడ్ చూపించాలని అనుకుంటున్నాను. మొదటి వేపు కొంచెం సతాయించినట్టుగానే ఉంటుంది, స్లోగా ఉంది రాలేదు అనిపిస్తుంది. నూనె కాగిన కొద్దికి ఇవి స్పీడ్గా వచ్చేస్తాయి. ఇందాకటి మీద స్పీడ్ చకచక వేగిపోతున్నాయి చూడండి. ఇవి కొంచెం లేత వేపులో తీస్తున్నాను, మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే. 1 వాయి ఇందులోనే పిండేద్దామా?
ఆఖరి బై తీసేసిన అండి, కనపడుతుంది కదా. రెండు నూనెలో ఫుల్గా వేసాను మొత్తం, మిగిలినవన్నీ చిన్న చిన్నవి నేను చూపించాను కదా అట్లా చుట్టేసామన్నమాట. ఎంత కరకరలాడుతున్నాయి చూడండి, మొరమొరలాడుతూ వస్తాయి. వెన్న వేయటం వల్ల అదనపు రుచి వస్తుంది, ఎక్కువ రుచిగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా. నేను చేసిన ఒక కప్పు శనగపిండి, మూడు కప్పులు బియ్య పిండికి ఇదిగా మొత్తం ఫుల్ కంటెంట్ ఇది ఇంత వచ్చిందనమాట. కొంచెం ఎక్కువ వేసుకుంటే ఒక 4-5 రోజులకు సరిపడా డబ్బాలో వచ్చేసి పెట్టుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.